Hi children, good morning. Take out your Telugu textbook. Telugu Tota 2. ఈ రోజు మన న్యూ లెసన్ నేర్చుకుందాం. లెసన్ నేమ్ అరటి చెట్టు. వాట్ ఈస్ ద లెసన్ నేమ్ చిల్డ్రన్? వెరీ గుడ్. అరటి చెట్టు. ఆ రా టాగుడిసేటి అరటి చకేత్వమిస్తే చే టక్కొమ్మిస్తేటు టూకు టావత్తిస్తేటు చెట్టు అరటి చెట్టు. సేగైన్ చిల్డ్రన్ అరటి చెట్టు. అరటి చెట్టు మనం రోజు ఒత్తులు నేర్చుకున్నాం కదా. ఇదేమో గా ఒత్తు, ఇదేమో టా ఒత్తు. ఇదే ఒత్తునా గా, ఇదేమో టా ఒత్తు. చూసారా మీరు ఎప్పుడైనా అరటి చెట్టుని చూసారా మీ ఇంటి దగ్గర? ఇంటి దగ్గర కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసారా అరటి చెట్టుని? చూసారా ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయన్నమాట అరటి చెట్టుకి. అరటి పండు, అరటి గెల చూసారా? అరటి గెల అనమాట. అరటి చెట్టు నుండి మనకి అరటి పండ్లు వస్తాయి. ఆ ఫస్ట్ ఒక మొగ్గ వస్తుంది, అంటే పువ్వు నుంచి మనకి ఒక గెల కూడా వస్తుంది. అరటి చెట్టుని దాని పక్కనే మనం ఏమి వేయనక్కర, దాని పిలకల ద్వారా ఇంకొక చెట్టు కూడా అలా వస్తూ ఉంటుంది. ఓకేనా? మీరు ఎప్పుడైనా చూసారా మరి అరటి చెట్టుని? ఈరోజు మనం ఈ అరటి చెట్టు గేయాన్ని నేర్చుకుందాం. ఈ వాళ్ళ ఇక్కడ చూసారా పాప ఉంది. ఆ పాప ఏమో వాళ్ళ మమ్మీని అరటి పండు కావాలని అడుగుతుందన్నమాట. ఆ కుక్క కూడా అలాగే ఇక్కడ కింద చూసారా కుక్క ఉంది. ఆ కుక్క కూడా అలాగే చూస్తూ ఉందన్నమాట. వాళ్ళ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయి కోసం వాళ్ళ మమ్మీ అరటి పండుని కోస్తూ ఉన్నారు. వాళ్ళ పాప కోసం వాళ్ళ మమ్మీ ఏమో అరటి పండ్లు కోస్తూ ఉన్నారు. ఇంతకీ అరటి చెట్లు దేని అరటి ఆకులు అరటి పండ్లు మీ అందరికి పిల్లలందరూ చాలామంది ఇష్టపడతారు కదా. అలాగే అరటి ఆకులతో ఏం చేస్తారు? భోజనంలో వాటిల్లో మనం అరటి ఆకులు వేసుకొని భోజనం చేస్తారన్నమాట. అరటి ఆకుల్లో భోజనం చేస్తే చాలా చాలా మంచిది. నాతో పాటుగా మీ అందరూ చెప్పండి అమ్మా. ఓకే, గేయని ఒకసారి మనం పాడుకుందాం. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదాయను, పచ్చ పచ్చ టాకులతో ముచ్చటాయను. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదయిందంట, పచ్చ పచ్చ టాకులతో ముచ్చటాయను. పచ్చ పచ్చ టాకులతో ముచ్చటగా ఉందంట. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను, మొగ్గ తొడిగి పువ్వు పూసి దాని నుంచి గెల వస్తుంది. పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను, అంటే పచ్చి పచ్చి గెల అంతా కూడా అంటే పండడానికి పండబారెను అంటే పండడానికి వచ్చిందని అర్థం అన్నమాట. పండు అరటి పళ్ళు కన్నుల పండు వాయను, పండు అరటి పళ్ళన్నీ కన్నుల పండుగగా ఉన్నాయంట. అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను, అరటి పళ్ళ మీద నాకు మనసు అయిందని ఆ పాప చెప్తుంది. అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను, అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను. అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను, కొంచెం పండిన అరటి పళ్ళను వాళ్ళ మమ్మీ ఇస్తుంది కదా తనకు అదనమాట. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదైంది, చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదయ్యిందంట. పచ్చ పచ్చ టాకులతో చాలా అందంగా ఉందంట అరటి చెట్టు. మొగ్గ తొడిగి పువ్వు పూసిందంట. ఫస్ట్ మొగ్గ వచ్చి మొగ్గలో ఇక్కడ చూసారా మొగ్గ కనిపిస్తుందా మనకి చెట్టులోంచి, చెట్టు దగ్గర ఈ మొగ్గలోంచి ఈ అరటి గెల అనేది వస్తుందంట. పచ్చి పచ్చి గెల అంతా చాలా పండబారండి పండుతుందన్నమాట. పండు అరటి పండు కన్నులు పండుగాయని, అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయ అంటే ఆ అరటి పండ్లు చూడగానే నాకు చూడాలనిపించింది. అంతలోనే అమ్మ వచ్చి అనమగ్గిన అరటి పండ్లను తుంచి ఇచ్చిననమాట. ఓకే, నాతో పాటుగా మళ్ళీ మీ అందరూ కూడా చెప్పండినా. సే విత్ మీ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదాయను, పచ్చ పచ్చ టాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను, పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను.
పండు అరటి పండ్లు కనుల పండు వాయను అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను అరమగ్గిన అరటి పళ్ళు తుంచే ఇచ్చెను అరమగ్గిన అరటి పళ్ళు తుంచే ఇచ్చెను ఓకే మళ్ళీ చెప్తాను నాతో పాటుగా చెప్పండి చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదాయను పచ్చ పచ్చటాకులతో ముచ్చటాయను మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను పండు అరటి పళ్ళు కనుల పండు వాయను అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను అరమక్కిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను ఓకే చిల్డ్రన్ కమ్ టు నెక్స్ట్ పేజ్ మీరు అరటి చెట్టును చూసారా అరటి ఆకులు ఏం చేస్తారు మరి మీరు అరటి చెట్టును చూసారా లేదా వెరీ గుడ్ కొంతమంది చూస్తుంటారు కొంతమంది చూసుండరు నేను అరటి చెట్టును చూశాను అరటి ఆకులతో ఆకులను భోజనాలకు చేయడానికి ఉపయోగిస్తారు కొన్ని కొన్ని చోట్ల భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఈ అరటాకుల్లోనే భోజనాలు పెడతారు మరి మీరు ఎప్పుడైనా చూసారా అరటాకులతో ఏం టిఫిన్లో వాటిల్లో కూడా వేస్తూ ఉంటారు కదా మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి మీ అందరికీ పండ్లు అంటే ఫ్రూట్స్ అనమాట ఆ ఫ్రూట్స్ మీ అందరికీ చాలా ఇష్టం కదా ఫ్రూట్స్ మరి ఏ ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం మీకు చెప్పండి వెరీ గుడ్ అరటి అంటే బనానా మామిడి మ్యాంగో అరటి పండు మామిడి పండు బత్తాయి ద్రాక్ష దానిమ్మ జామ కమల ఇప్పుడు సీజన్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏంటి మనకు సీజన్కి కమలాకాయ వస్తుంది అలా అనమాట మరి ఈ కాయలన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు అందరూ రోజు తినాలి ఆరోగ్యానికి మనకి మంచిదన్నమాట మీకు ఓకే ఏమేమి పళ్ళు పడే తెలుసు అరటి సెవిత్మియాల్ అరటి దానిమ్మ జామ మామిడి బత్తాయి ద్రాక్ష కమల యాపిల్ ఇలాంటివి అన్నమాట ఓకే తర్వాత కింది చిత్రం చూడండి మాట్లాడండి ఇక్కడ చూసారా చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఇప్పుడు మనం ఓకే పచ్చని చెట్లు ఇక్కడ చూసారా పచ్చని చెట్లు కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒక ఆమె పండ్ల బుట్టను పట్టుకొని అంటే ఆవిడ నెత్తిని పెట్టుకొని నడుస్తూ ఉంటే ఆవిడ వెంట చూసారు ఎంతమంది పిల్లలు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారన్నమాట ఒక ఆవు కూడా నడుస్తూ ఉంది తర్వాత ఇక్కడ చూసారు వీళ్ళిద్దరూ కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారంట వాటర్ పోస్తున్నారంట ఆ మొక్కలకి తర్వాత ఇక్కడ కొన్ని పక్షులన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి ఓకే కింది చిత్రం చూడండి మాట్లాడండి అన్నారు కదా చిత్రంలో పచ్చని చెట్లు ఇళ్ళు ఉన్నాయి ఒక ఆమెమో గంపలో మొక్కలను పెట్టు ఆకులు ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆమె వెంట నడుస్తూ ఉన్నారంట ఇక్కడ ఆవు కూడా నడుస్తుంది వీళ్ళిద్దరేమో పిల్లలిద్దరేమో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు కొన్నేమో పక్షులు ఎగురుతూ ఉన్నాయి తర్వాత చదవండి కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి 0ను చుట్టండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా పదాలు ఏంటో చూద్దాం అరటి చెట్టు మొగ్గ చిట్టి పొట్టి అరమగ్గిన ఒకసారి నాతో పాటుగా పదాలు చెప్పండి ఆ రా టాగుడిసేటి ఆరాటి చకేతమిస్తే చేట కొమ్మిస్తే టూటూకు టావర్తిస్తే టూ చెట్టు అరటి చెట్టు మో గాకి గావర్తిస్తే గా మొగ్గ చాగుడిస్తే చి టాగుడిస్తే టీకి టావర్తిస్తే టి చిట్టి పాకోతమిస్తే పో టాగుడిస్తే టీకి టావర్తిస్తే టి పొట్టి
ఆ రా మా గాగుడిస్తే గీ గీకి గావత్తిస్తే గీ నా అరమగ్గిన అరటి చెట్టు మొగ్గ చిట్టి పొట్టి అరమగ్గిన ఈ పదాలన్నిటిని కూడా మనం ఇప్పుడు సర్కిల్ చేద్దాం. ఓకే, కమ్ టు పేజ్ నెంబర్ 38. ఏ పదాలు మనం సర్కిల్ చేయాలి? చిట్టి పొట్టి అరటి చెట్టు మొగ్గ అరమగ్గిన ఈ పదాలని మనం సర్కిల్ చేద్దాం. చిట్టి పొట్టి అరటి చెట్టు ఈ పదాలను మనం చిట్టి అనే పదానికి సర్కిల్ చేయాలి, పొట్టి అనే పదానికి సర్కిల్ చేయాలి, అరటి చెట్టు అనే పదానికి కూడా సర్కిల్ చేయాలి. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదాయను, పచ్చ పచ్చటాకులతో ముచ్చటాయను, మొగ్గ తొడిగి పువ్వు పూసి. మొగ్గ అనే పదానికి కూడా సర్కిల్ చేయాలి. గెలలు వేసెను, పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను, పండు అరటి పండ్లు కనుల పండు వాయెను, అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయెను, అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను, అరమగ్గిన అరటి పండ్లు తుంచి ఇచ్చాను. అరమగ్గిన అనే పదానికి కూడా సర్కిల్ చేయాలి. ఓకే, కమ్ టు నెక్స్ట్. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో గావత్తు టావత్తు అక్షరాలకు సున్నాను చుట్టండి. గావత్తు అక్షరం టావత్తు అక్షరానికి మనం సున్నాను చుట్టాలంట. మొగ్గ మో గాకి గావత్తిస్తే గా మొగ్గ గావత్తు అనే అక్షరానికి సర్కిల్ చేయాలి. తోడిగి తోడిగి పువ్వు పువ్వు పూసి పూసి చిట్టి పొట్టి అరటి చెట్టు చాగుడిస్తే చి టాగుడిస్తే టీ టీక్ టావర్తిస్తే టీ చిట్టి పాకోత్తం సేపో టాగుడిస్తే టీ టీక్ టావర్తిస్తే టీ పొట్టి ఆ రాటి చెట్టు టూ టూకి టావత్తు అరమగ్గిన అరటి పండ్లు ఆ రా మా గి నా గి గాకి గావత్తు నా అరమగ్గిన అరటి పండ్లు. ఓకే, చెప్పండి నాతో పాటుగా ఒకసారి. మొగ్గ తొడిగి పువ్వు పూసి చిట్టి పొట్టి అరటి చెట్టు అరమగ్గిన అరటి పళ్ళు. ఓకే చిల్డ్రన్, ప్రతిరోజు కూడా మీ అందరూ తెలుగు లెటర్స్ గుణింతపు గుర్తులను రోజుకొక గుణింతము ఇది ఏ రోజు వీడియో కూడా ఆ రోజు కూడా చూసుకుంటే మీకు చక్కగా ఏ రోజు ఆ వీడియో ఆ రోజు ఫాలో అయ్యారనుకో అన్నీ కూడా వచ్చేస్తాయమ్మా. ఓకే చిల్డ్రన్, న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ చిల్డ్రన్. ఓకే ఓకే చిల్డ్రన్, వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్.